హైదరాబాబా లోని రాజ్భవన్ లో గణతంత్ర వేడుకలు జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం తరపున శాంతకుమారి వేడుకలకు హాజరు కాగా గవర్నర్ తమిళిసై సౌందర ఆవిష్కరించారు అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ఎంతో అంకిత భావం కనబరిచారని ప్రశంసించారు ఆ రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిందన్నారు శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతుందన్న గవర్నర్ వైద్యం ఐటీ రంగాలలో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందన్నారు రాష్ట్రాభివృద్ధికి రాజ్భవన్ పూర్తి సహకారం అందిస్తున్నట్టు చెప్పారు పనిలో పనిగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై పరోక్షంగా విరుచుకుపడ్డారు అభివృద్ధి అంటే కొత్త భవనాల నిర్మాణం కాదని నేషనల్ బిల్డింగ్ ను అభివృద్ధి అంటారని గుర్తు చేశారు ఫామ్ హౌసులు కట్టడం మన పిల్లలు విదేశాల్లో చదవడం కూడా అభివృద్ధి కాదని అన్నారు రాష్ట్ర విద్యాలయాల్లోనే అంతర్జాతీయ స్థాయి నాణ్యత ఉండాలని అన్నారు తెలంగాణతో తనకున్నది మూడేళ్ల అనుబంధం కాదని నుంచే ఉందన్నారు కొంతమందికి తాను నచ్చకపోవచ్చు కానీ తెలంగాణ ప్రజలంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పేర్కొన్నారు